సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెగడ్డలోని గాడిదల్లోని చెక్ డ్యాంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు పరిశీలించారు. మనకు అటు మధ్యలో ఈ గుట్ట మధ్యలో ఉంది సార్ ప్లేస్ ఉంది అటు ఇది మనం ఈ అది పరం పట్టభూమి కిందికి ఉన్నాయి. ఇప్పుడు మన కట్ట పోసేది మొత్తం పరం పోసేది కాదు, నీళ్ళు పట్ట ల్యాండ్ ఉందా, ఎంత సబ్మర్జెన్స్ వస్తుంది, ఏమొస్తుంది అనేది జరుగుతుంది. ఇది వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తుంది ఎత్తు పెంచాలని. ఎత్తు పెంచితే టెక్నికల్గా మరి 2 మీటర్ కట్టాలి, అల్గట్టు గంట కట్టాలి, ఎంత ఎత్తు పెంచాలనేది టెక్నికల్లీ అవర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విల్ డిసైడ్. అయితే వాళ్ళు డిసైడ్ చేసిన క్రమంలో మరి పట్టా భూమి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఎంత భూమి ముప్పు గురవుతుంది, ఒకవేళ 100% గవర్నమెంట్లో అయితేనేమో మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ పట్టాది ఏమైనా మునిగేది ఉంటే దానికి ఏం చేయాలి, ఎంత మునుగుతుంది అనే ఒక క్లారిటీ రావాలి. గవర్నమెంట్ భూములు ఉంటే కూడా మరి ఏదైనా అసైన్ చేసినామా, దాని మీద ఎవరన్నా జీవనాధారం బతుకుదేరు ఉందా, లేదా అవి అసైన్ చేయకుండా పడావు భూముల అనేది ఒక క్లారిటీ మీరు ఇరిగేషన్ వాళ్ళు కలిసి ఒకసారి జాయింట్ సర్వే లాగా పెట్టుకొని మాకు రిపోర్ట్ ఇస్తే తయారు చేద్దాం.